యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ పార్ట్లో బాల్తాల్ బేస్ క్యాంప్లోకి ఎంటర్ అయ్యేదాకా చూశారు కదండి. ఇప్పుడు బాల్తాల్ బేస్ క్యాంప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బాల్తాల్ బేస్ క్యాంప్లో ఎలా ఉంటుందన్నది, అమర్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలన్నది ఆ రూట్ మొత్తం చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అమర్నాథ్ వెళ్ళేవాళ్ళు అయితే ముఖ్యంగా ఇది 2022లో తీసిన బేస్ క్యాంప్ దండి. ఇది ఆయనే నా ఫ్రెండ్ జహంగీర్ అండి. ఆయన ఇవన్నీ లంగర్లు అనమాట అండి. ఇవన్నీ బాల్తాల్ బేస్ క్యాంప్లో ఉన్న లంగర్లు అనమాట అండి. ఇవన్నీ ఇక్కడ మీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుద్దండి. మీకు బట్టలు అవి రెయిన్ కోట్లు అవి ఏమన్నా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ షాప్స్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇది సాయంత్రం అయిన తర్వాత ఈ లంగర్స్ దగ్గర ఇట్లా ఉంటుంది అనమాట అండి. ఇది ఈ లంగర్లో మొత్తం డీజే పెట్టుకుని డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం. ఇవి వచ్చేసి టాయిలెట్స్ అనమాట అండి. గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన టాయిలెట్స్ అండి. ఇట్లా ఉంటాయండి టాయిలెట్స్. ఇవి టెంట్లు అనమాట అండి. ఈ టెంట్లే మనకు అద్దెకిస్తారనమాట అండి. ఈ టెంట్లో ఉన్న మన పరుపులు అనమాట అండి. ఈ టెంట్లో ఇట్లా చిన్న మంచాలు, ఆ మంచాలకి ఈ పరుపులు ఉంటాయి అనమాట అండి. ఎవరు వెళ్ళినా ఇట్లాంటి టెంట్లలోనే స్టే చేయాలండి ఈ బాల్తాల్ బేస్ క్యాంప్లో. ఈ టెంట్ వచ్చేసి 200 దగ్గర నుంచి 500 దాకా ఛార్జ్ చేస్తారండి ఒక నైట్కి. ఇవన్నీ మా ఫ్రెండ్ పంపించారండి బాల్తాల్ నుంచి. ఇక మేము వెళ్ళిన యాత్ర విశేషాలు, ఎట్లా వెళ్ళాం, ఆ రూట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. రండి రండి. ఓకే మీరు చూస్తున్నారు కదండి, దీన్నే నోవాన్ అంటారు. ఇక్కడే మన పర్మిట్ని చెక్ చేస్తారనమాట అండి. ఇది నియర్లీ బాల్తాల్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచే మన పర్మిట్ చెక్ చేసుకుని అమర్నాథ్ కేవ్కి బయలుదేరుతామండి. ఇక్కడ బాత్రూమ్స్ ఉంటాయండి. ఇక్కడ ఇక్కడ పోతే ఇంకొక 5 కిలోమీటర్ల దాకా బాత్రూమ్లు ఉండవండి. ఇది వెళ్ళేవాళ్ళందరూ గమనించాల్సిన విషయం అనమాట అండి. ఇదండి ఇట్లా అక్కడక్కడ షార్ట్కట్లు ఉంటాయండి. వెళ్ళగడిగిన వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళలేని వాళ్ళు మామూలుగా రూట్ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట అండి. అంటే ఈ షార్ట్కట్ల వల్ల కొంత నడక భారం తగ్గుతుందండి, కాకపోతే వెరీ డేంజరస్. మంచు కొండల్లో మహాశివుని దర్శనం కోసం సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తైన కొండలు, కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం, -డిగ్రీల్లో గడ్డకట్టే శీతోష్ణ స్థితి,
ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసిన ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశవంత ఎత్తుకు తీసుకువెళుతోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భరమైన వాతావరణాన్ని సైతం సానుకూలంగా మార్చేస్తుంది. అదే ఓం నమశివాయ, శివ పంచాక్షరీ మంత్రం. ఏడాదిలో కేవలం 40 రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. అమర్నాథ్ యాత్రకు ఎందుకింత ఆరాటం? చావు బతుకుల మధ్య ఇంత పోరాటం ఎందుకోసం? మొత్తంగా అమర్నాథ్లో పరమేశ్వరుని ఉనికి ఏమిటి? ప్రపంచంలో అతి కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర. తిరిగి వస్తామో రామో అన్న భయం, ఇరుకైన దారి, ఇరుపక్కల లోయలు, కళ్ళు తెరిస్తే ఎక్కడ పడిపోతామో అన్న భయం, తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు మన వెనకే నడుస్తుంటే దానిని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే అమర్నాథ్ యాత్ర. సాధారణంగా పరమశివుడు ఎక్కడైనా స్వయంభూగా వెలిస్తే ఒకేసారి ఉద్భవిస్తాడు, కానీ అమర్నాథ్లో ప్రతి ఏటా స్వయం వ్యక్తమవుతున్నాడు, అది మంచు శివలింగ రూపంలో. ఇది ఎలా సాధ్యమవుతుంది? అమర్నాథ్ యాత్ర ప్రతి ఏటా 40 రోజుల పాటు కొనసాగుతుంది. కాశ్మీర్ రాజధానికి 140 కిలోమీటర్ల దూరంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఇది సాదాసీదా గుహ కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. దాదాపు 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉన్న ఈ గుహ ఇది. హిమాలయ పర్వత సాణువుల్లో అపురూపంగా ఏర్పడిన గుహ ఇది. మానవ నిర్మితం ఎంతమాత్రం కాదు. ఏడాదిలో ఒకేసారి అది 40 రోజులు మాత్రమే ఈ శివలింగం కనువిందు చేస్తుంది. ఆ తర్వాత క్రమంగా కరిగిపోతుంది, కరిగి కరిగి అంతర్ధానమైపోతుంది. ఈ శివలింగం సాధారణంగా 9 అడుగుల ఎత్తులో ఏర్పడుతుంది. ఆ లయకారుడి ఆకారాన్ని తనివితేరా కళ్ళారా చూసి తన్మయత్వం చెంది తనివితేరా ఆ రూపాన్ని గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారు ఈ అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులు. ఇక అట్లాంటిక్ స్లోపులు వచ్చిన దగ్గర గుర్రాలను దింపేసి అక్కడి నుంచి నడిపించి మళ్ళీ గుర్రం ఎక్కిస్తారండి. ఆ గుర్రం ఎక్కినప్పుడు దిగినప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుందండి. గుర్రాలు అయితే మిమ్మల్ని కింద పడేయవు. స్టామినా ఉన్నవాళ్ళు అయితే నడిచేలటం మంచిదండి. కాకపోతే ఈ నడిచెళ్ళే వాళ్ళకి పోస్ట్ కోవిడ్, ఈ కోవిడ్ ఉండకూడదండి. గత 6 నెలలుగా కోవిడ్ వ్యాధికి గురై ఉండకూడదు. ఎందుకంటే కోవిడ్ వ్యాధి వస్తే కొద్దిగా లంగ్స్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇటువంటి స్కోప్స్ ఎక్కలేరండి. తర్వాత చాలా ఇబ్బంది పడతారు. దానికి ఉదాహరణ మన చార్ధామ్ యాత్ర అండి. ఇప్పటివరకు దాదాపు 200-300 మంది చచ్చిపోయారండి, ఓన్లీ ఇటువంటి కారణాల మూలంగానే. అందుకనే నడిచేళ్ళ వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ల్యాండ్ స్లైడ్స్ ఉన్న ఏరియాలో అసలు ఉండకూడదండి. 2019లో ల్యాండ్ స్లైడ్ అయ్యి మన తెలుగు వాళ్ళే 5 చచ్చిపోయారు. ఇట్లాంటి మట్టి దెబ్బలు ఉన్న దగ్గర అసలు కొండ దగ్గర అసలు ఆగకూడదండి. ఇది గమనించాల్సిన విషయం అండి. ఇంకొకటి, ఎండ ఉన్నప్పుడైతే ఇలా సులువుగా ఎక్కేయచ్చండి. ఒకవేళ వర్షం వస్తున్నట్టయితే కొద్దిగా చూసుకోవాలి. చూసారు కదండి రోడ్డు ఎట్లా ఉందో, ఇంత నేరోగా ఉంటుంది. అక్కడక్కడ చాలా స్లిప్పరీగా కూడా ఉంటుందండి. కొద్దిగా గ్రిప్ ఉన్న షూస్ వేసుకుని వెళ్ళటం మంచిది, లేకపోతే చాలా దారుణంగా ఉంటుందండి. వర్షం వస్తే, వర్షం రాకపోతే పర్వాలేదండి. అంటే వర్షం వస్తే ఒక రకమైన ఇబ్బంది అండి, వర్షం రాకపోతే బాగా దుమ్ములేస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఈ కుర్రాల పెండ ఇదంతా చాలా దారుణంగా ఉంటుందండి. ముక్కుకి మాస్క్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. కోవిడ్ కోసం కాకపోయినా ఆ కుర్రాల పెండనే, ఆ దుమ్ముని రక్షించడానికి కంపల్సరీ మాస్క్ ఉండాలండి ముక్కుకి. ఇగో ఈ గుర్రాల మీద ఇట్లాంటి సాహసాలు చేయొద్దండి. ఒకవేళ చేస్తే మట్టికి అంత టైము మంద కాదండి. టైము మంద కానీ టైం వచ్చినప్పుడు లోయలో వెళ్ళిపోతారు. అట్లాంటి సాహసాలు మాత్రం ఎవరో చేయొద్దండి. ఇంకొకటి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ వేసుకునేటప్పుడు మాత్రం వన్ సైడ్ వేసుకోకూడదండి. గుర్రం మీద ఎక్కినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతారు. అది ఆ గుర్రం అబ్బాయి కన్నా ఇవ్వచ్చు, లేదంటే రెండు వైపులా ఉండేలాగా, అంటే ఒకవైపు బ్యాగ్ ఉండేలాగా ఒకవైపు ఏమో మామూలుగా జబ్బకి వేసుకునేలాగా ఉండాలండి. కనీసం లేకపోతే ఇట్లా మెడలో అయినా ఎలాంటి తీసుకుని ఉండాలి. లేదంటే ఒక వైపుకే బ్యాలెన్స్ అయ్యి గుర్రం ఎంచిపడిపోయే అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది పంచతరణి బేస్ క్యాంప్ అనమాట అండి. ఇది పెహల్గాం నుంచి వచ్చే రూట్లో తగులుద్దండి. ఒకవేళ బాల్తాల్ రూట్లోకి వెళ్ళినా హెలికాప్టర్ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు ఆ పంచతరణి బేస్ క్యాంప్ దగ్గరే దిగుతారండి. అక్కడ నుంచి 5 మళ్ళీ గుర్రం ఎక్కు కానీ డోలీ ఎక్కు కానీ అమర్నాథ్ గుహ రావాల్సి ఉంటుంది అనమాట అండి. ఇప్పటివరకు హెలికాప్టర్లో మన కింద ఎగురుతాయండి, మన పైన ఎగురుతాయండి. ఇప్పుడు నుంచి మన కింద ఎగురుతాయి. చూసారు కదండి, ఇందాక మన పైన ఎగిరిన హెలికాప్టర్లు ఇప్పుడు కింద ఎగురుతాయి. అంటే అంత ఎత్తులోకి వెళ్ళిపోయేవాడు అనమాట అండి మనం. ఇక్కడికే అమర్నాథ్ గుహ దాదాపు 6-7 ఉంటుందండి. ఈ 7 యాత్ర చాలా సజావుగా సాగిపోద్ది అనమాట అండి. అంటే ఎక్కువ ఎత్తులు ఉండవండి, రోడ్ అంతా ఫ్లాట్గా ఉంటుంది. అందుమూలంగా చాలా సులువుగా నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట అండి. ఇక్కడ వరకనే చాలా కష్టంగా ఉంటుందండి యాత్ర. దేవుడు కనబడతాడండి ఖచ్చితంగా. నడిచేళ్ళకు మాత్రం దేవుడు ఈ 10 కనబడతాడండి. ఇక్కడ నుంచి కొద్దిగా చాలా పీస్ఫుల్గానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఒక బేస్ క్యాంప్ ఉంటుందండి, ఇక్కడ ఆర్మీ వాళ్ళది. అక్కడ మీకు మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా కావాలిస్తే అక్కడ దొరుకుతాయండి మీకు, ఇంక్లూడింగ్ ఆక్సిజన్ దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి అన్నీ ఆ బేస్ క్యాంప్ దగ్గర దొరుకుతాయి అన్నమాట అండి, ఈ ఆర్మీ బేస్ బ్యాంక్ దగ్గర. ఇదేనండి అమర్నాథ్ గుహ. కొద్దిగా ఒక 4 దూరం నుంచి మనకి ఇలా కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ ఒక మలుపు ఉంటుంది అనమాట అండి. ఇలా మలుపు తిరగంగానే ఈ అమర్నాథ్ గుహ ఇంకా ఇలాగ దర్శనమిస్తూ ఉంటుందండి. అదే అమర్నాథ్ బేస్ క్యాంప్ అనమాట అండి. అది ఈ కింద చూస్తున్నారు కదండి, ఎక్కువ గుర్రాలు కనబడుతున్నాయి కదా, అక్కడ గుర్రాలు దిగిపోతారండి. ఎవరైనా సరే గుర్రాలు అక్కడ దిగిపోవాల్సిందే. అక్కడ నుంచి నడుచుకుంటాయినా వెళ్ళాలండి, లేదంటే డోలీల్లోనే వెళ్ళాలండి. డోలీ వాళ్ళైతే అమర్నాథ్ గుహ వరకు కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొస్తారండి. కాకపోతే దాదాపు 2,000 దాకా ఛార్జ్ చేయొచ్చు అనమాట అండి. ఈ పక్కన చూస్తున్నారు కదండి, అది పెహల్గాం నుంచి పంచతరణి నుంచి వచ్చే వాళ్ళ కోసం ఆ మార్గం అనమాట అండి. అది ఈ మలుపు తిరిగి
అమర్నాథ్ గుహ కనపడగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఆ కొండ రాయికి కాళికాదేవి విగ్రహం ఉంటుందండి. ఆ కాళికాదేవి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట. సహజ సిద్ధంగా ఏర్పడిన కాళికాదేవి విగ్రహం అండి. అంటే ఇలాంటివన్నీ అనుభవంగా ఉన్న వాళ్ళకి తెలుస్తాయండి. మళ్ళీ మీరు ఆ కాళికా విగ్రహాన్ని దర్శించుకోకపోతే, మళ్ళీ మీరు తిరిగి వచ్చినప్పుడు ఎవరన్నా కాళీ విగ్రహాన్ని దర్శించుకున్నారంటే మీరు చెప్పలేరనమాట. అందుకని ఈ అమర్నాథ్ యాత్ర గుహ కనపడగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట అండి కాళీ విగ్రహం. అది న్యాచురల్గా ఏర్పడిన కాళీ విగ్రహం అండి. మీరు చూస్తున్నారు కదండి, ఆ మంచుకొండ అంతా శేషనాగ సరస్సు ఉంటుంది అనమాట అండి. ఆ మంచుకొండ దగ్గర ఇది పెహల్గాము నుంచి వెళ్ళి వచ్చే దారిలో కనపడుతుంది అనమాట అండి. ఇది ఇదే అమర్నాథ్ గృహ వెళ్ళే దారండి, ఎంట్రన్స్ అనమాట అండి. ఇక్కడే మన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఇక్కడే పెట్టేయాలండి. ఇక్కడ నుంచి ఈ అమర్నాథ్ గుహ దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట అండి. ఆ లోపల గుహలోకి వెళ్ళంగానే చాలా మంచి పీస్ఫుల్గా అనిపిస్తుందండి. జీవితంలో ఒక్కసారైనా చూడాలన్నమాట అండి. వీలైతే అక్కడ జంట పౌరాలు ఉంటాయండి, వాటిని కూడా దర్శించండి.